हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल स्मार्ट अंजलि ब्लॉग्स। अंदर एला उन्नारंडी? मीरंदरू बागुंडालनि नेनैते मनस्फूर्तिगा कोरुकुंटुन्नानु। मीरु एला उन्नारो नाकु तप्पकुंडा कामेंट सेक्षन्लो कामेंट चेयंडि फ्रेंड्स, ओकेना। ई रोजु वीडियो अयिते नैट तीसामंडि वीडियोनि, वर्षं फुल्ल पडुतुंदनि चेप्पेसि मिर्ची बज्जीलु अयिते चेसानु। ब्लाग् अयिते सूपर गा उंटुंदि, తప్పకుండా స్కిప్ చేయకుండా మొత్తం వీడియోని చూడండి, ఓకేనా ఫ్రెండ్స్? మా కిచెన్ మొత్తం, మా వంటగది ఎలా కురుస్తుందో వర్షంతో అనేది కూడా మొత్తం బ్లాగ్ ఉంటుంది, తప్పకుండా స్కిప్ చేయకుండా అయితే చూడండి। నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి। ముందుగా మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? वीडियो कंटिन्यू अवुतुंदी चूडंडी। किचन चूडंडी एला कुरुस्तुंदो मोत्तम। इगो मोत्तम वाटर अंत एला पड्डदो, इगो मोत्तम कुरुस्तुंदी, कनिपिस्तुंदा फ्रेंड्स? इगो गोडेल्लल्लो नुंचि इगो चुक्कल चुक्कल वाडुतुन्नायि, कनिपिस्तुन्नाया चूडंडी? अंता कुरुस्तुंदी, इगो मोत्तम वाटर अंता कुरुस्तुंदी। इल्लंता इगो पच्चिगा अयिपोयिंदि असलु, చూసారా మొత్తం? ఇగో ఎలా వాటర్ అట్టింది, చుక్కలు చుక్కలు గాని మొత్తం అయితే ఇలా అయిపోయింది, అలాగే ఉంటుంది। ఇగో ఇక్కడ వాటర్ పడుతున్నాయి అని చెప్పేసి ఇదైతే పెట్టేశాను। ఏమో అవో పైపులైన్ నుంచి మొత్తం అవో గాడుతుంది, ఇగో నీళ్ళు అయితే పెద్దనైనా ఇలా మొత్తం గాడుతుంది। ఇప్పుడైతే మనం కిచెన్లోకి వెళ్దామన్నమాట, చూడండి బయట వర్షం కనిపిస్తుందా ఫ్రెండ్స్? వర్షం ఎలా పడుతుందో చూడండి। ఈ వర్షంలో నుంచే ఇప్పుడైతే మేము కిచెన్లోకి వెళ్ళాలన్నమాట। ఆ కిట్టు ఆనపడి చూడండి ఫ్రెండ్స్, కనిపిస్తుందా వర్షం పడుతుంది? ఇప్పుడైతే అన్ని అవతల కట్ చేసుకొని ఇవతలకైతే తీసుకొని వచ్చేసాం, ఇప్పుడు ప్రిపేర్ చేస్తామన్నమాట। ఎలా ప్రిపేర్ చేస్తామో చూడండి, నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా చూసే వాళ్ళందరూ ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్, నా రిక్వెస్ట్ ఇదైతే। కిట్టు హాయ్ చెప్పు నాన్న। హాయ్। మిర్చిలు చేసిన తర్వాత మా కిట్టు టేస్ట్ చూసి చెప్తాడన్నమాట, మొత్తం వీడియోని అయితే మిస్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్। చూడండి వర్షం ఎలా పడుతుందో, రండి ఇప్పుడైతే మనం వీడియో స్టార్ట్ చేద్దాం ఇక, ఓకే? చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం మిర్చి బజ్జీలు ప్రిపేర్ చేద్దాం। అందుకోసం అయితే మా అమ్మ మిర్చిలను అయితే కట్ చేసి పెట్టింది, ఉల్లిపాయలు ఇవేమో చిన్న చిన్న ముక్క, లాస్ట్కు రౌండ్గా బజ్జీలు ఉంటాయి కదండి వాటి కోసం అన్నమాట। ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేద్దామో చూద్దాం, ఓకేనా? ఏం కిట్టు బజ్జీ తింటావా? చూడండి పిండి అయితే కొనుక్కొచ్చారు, ఇప్పుడే కొనుక్కొచ్చారు అన్నమాట। బజ్జీ కావాలా నీకు? మా కిట్టుకు అయితే బజ్జీలు అంటే ఇష్టం అండి, అసలు ఆయిల్ ఫుడ్ పెట్టద్దు కానీ తనకు బజ్జీలు ఇష్టం, చిన్నప్పటి నుంచి అయినా బాగా తింటాడు బజ్జీలు అయితే। ఒక హాఫ్ కేజీ తీసుకున్నానమాట నేనైతే, చూడండి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేద్దామో చూసేద్దాం మనం। ముందుగా అయితే ఇందులో ఇది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మొన్న పండగ అయింది కదండి, అన్నీ ఇక ఒక కవర్లలో అట్లనే ఉన్నాయి, ఇంకా బాక్స్లలో వేయలేదన్నమాట। చూడండి సోడా, వంట సోడా అంటారు కదా అది, మెయిన్గా మిర్చిలలో ఈ సోడా కన్ఫామ్గా వేయాలి। బయట అయితే అబ్బా వర్షం పడుతుంది, వేడివేడి బజ్జీలు సూపర్, ఫస్ట్ నేను చేసిన వెంటనే మీకే ఇస్తాను ఫ్రెండ్స్, ఓకేనా? చూడండి వాము వేసేటప్పుడు ఇలా నలిచి వేయాలన్నమాట, నువ్వు వేసేటప్పుడు ఇట్లే వేస్తావా ఇక వాము వేస్తావా? మా చెల్లెలు చేస్తే మాత్రం అసలు ఒక్కనకుండా తింటారు ఫ్రెండ్స్, మీరైతే చెప్పా మీ తింటావా అట్లనే వేసా? ఊపకు వీడియో మాత్రం ఊపకుండా చెప్పు, నవ్వకుండా ఏదో చెప్పు, ఓకేనా? ఇప్పుడైతే ఇందులో మనం ముందుగా ఏంది నాన్న, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఖచ్చితంగా వేయాలి ఫ్రెండ్స్, తెలియని వాళ్ళు వేయరు కానీ దీంతోనే మనకు టేస్ట్ వస్తుంది అన్నమాట మిర్చిలు అనేవి। అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఏంటంటే బాగా మిక్స్ చేయాలి, ఒక 5 నిమిషాలు అలా బాగా మిక్స్ చేయాలన్నమాట,
అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మొత్తం పిండికి పట్టే వరకు మిక్స్ చేయాలి. అలా మిక్స్ చేస్తే అసలు అబ్బబ్బబ్బబ్బ సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటాయి. చాలా బాగుంటాయి. ఒకసారి అయితే కామ అయితది ట్రై చేయండి. కామ అయితది కిట్టు కిట్టు కామనా చూడండి. ఇలా అయితే మిక్స్ చేయాలి. ఒక 5 మినిట్స్ మిక్స్ చేయండి. తప్పకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి మీరు ఒకసారి ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటాయి. ఇప్పుడైతే ఇందులో పసుపు కారం అయితే తక్కువయ్యాక కారం అయితే లైట్గా కొద్దిగా వేసుకోవాలి. ఉప్పు డబ్బా లోపల ఉన్నట్టుంది. ఏం కిట్టు క్యామ్ నిన్నా మా కిట్టుకి మిర్చిలు కావాలంట ఫ్రెండ్స్. క్యానియం కన్నా ఏం కాని చెప్పు. చూడండి సాల్ట్ మన టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కువ అయితే మళ్ళీ తినలేము కానీ తక్కువ ఉన్నా తినొచ్చు అనమాట. ఓకేనా? సాల్ట్ వేసాను, ఉప్పు వేసాను, పసుపు వేసాను. చింతూ వీటిని ఇప్పుడు మనం బాగా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత వాటర్ వేయాలి. ముందుగానే వాటర్ అసలు వేయొద్దు. కామ్ అవుతుందన్నా? కామ్ కిట్టు కామ్. ఓకేనా? ఇప్పుడు ఇందులో మనం వాటర్ వేసి కలుపుకుందాం. చూడండి వాటర్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒకటేసారి మాత్రం వేయొద్దు ఫ్రెండ్స్. కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. వర్షం అయితే మేము ఊరికి వచ్చినామంటే వర్షం ఒకటే పడుతుందండి. చూడండి ఇలా కొన్ని కొన్ని వాటర్ వేస్తూ కలుపుకోవాలి. ఒకటేసారి ఎక్కువ పోయొద్దండి. కిట్టు అట్లా నువ్వు అయితే ఇంటికాడ అట్లనే చేస్తావు, వీడు అట్లనే చేస్తావు. అమ్మమ్మ పోతా లోపలికి, సైలెంట్గా కూర్చో. మా అమ్మ దగ్గర ఏడుస్తే ఏడుస్తున్నాడు అండి, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. తను పట్టుకొని వీడియోస్ చేయాలంటే అసలు చాలా అంటే చాలా కష్టం అవుతుంది. కాకపోతే డైలీ ఒక వీడియో అయితే అప్లోడ్ చేయాలి కాబట్టి అలాగే ఇక చేస్తున్నాను. ఎక్కువ లూజ్గా పడుతుంది, ఎక్కువ గట్టిగా కూడా ఉండొద్దండి. మనం మిర్చిలకు ఎలా కలుపుకుంటామో అలా కలిపేసుకోవాలి. ఒకసారి ఉప్పు అయిందో లేదో మనం చూద్దాం ఫ్రెండ్స్. కొద్దిగా సాల్ట్ తక్కువ ఉన్నట్టుంది. కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుందాం మనం. కిట్టు పిండి తినొద్దు, అక్కడ వేసేసాయి. కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట మనం మిర్చిలు వేస్తే. ఓకేనా? ఇప్పుడైతే కలపడం అయిపోయింది. దీని అయితే మనం పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ అయితే పెడుతున్నాను. బాబా కిట్టు అల్లరి అయితే పిండి కవర్ ఉందిగా అండి, దాన్ని తీసుకున్నాడు నాకుతున్నాడు. స్టవ్ అయితే ఆన్ చేసి ఒక ప్యాన్ అయితే పెట్టేశాను. ఆన్ చేసి ఒక ప్యాన్ అయితే పెట్టేశాను. ఇప్పుడు అందులో ఆయిల్ పోద్దాము. మిర్చిలకు సరిపడంత ఆయిల్ వేసుకోండి. ఇలా ఆయిల్ అయితే వేసేసాను. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కాలన్నమాట. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనమైతే మిర్చిలను అందులో వేసుకోవాలి. చూడండి ఇప్పుడైతే ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. మనం ముందుగా ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో కొద్దిగా వేసి చూసుకుందాం. కొద్దిగా వేస్తే ఏంటంటే ఆయిల్ హీట్ ఎక్కితే అది పొంగుతూ పైకి వస్తుంది అన్నమాట. చూడండి ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. చూడండి అయ్యింది బజ్జీ. బజ్జీ కావాలా నీకు కిట్టు? ఖాళీ ఖాళీ అక్కనే.
దూరం నుడు ఓకేనా ఆయిల్ తీటే కింద చూడండి ఇప్పుడు మనం ఇది ఫస్ట్ కాబట్టి సైడ్ కు పెట్టేసుకుందాం మిర్చి బజ్జీలు అయితే వేసేద్దాం ఇప్పుడు ఒకటి ఒకటి ఎప్పుడైనా మిర్చిలు వేసేటప్పుడు ఇలా వేయాలనేసి అయితే మా అమ్మ చెప్తుంది నేనైతే ఇలానే వేస్తాను అందుకే ఎలా చేయాలో మీకు నచ్చితే తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి ఒకవేళ ఇలా కాదు ఇంకోలాగా చేయాల్సి ఇస్తానంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మొత్తం అయితే ఇలాగే వేసేసుకోవాలి వంటల వీడియోస్ పెట్టకైతే చాలా రోజులు అవుతుంది కదా ఫ్రెండ్స్ అస్సలు కుదరట్లేదండి అటు ఇటు తిరగడమే సరిపోతుంది వచ్చిన తర్వాత పెడదామంటే ఇక్కడ కూడా కుదరట్లేదు అందుకే వంటల వీడియోస్ అయితే పెట్టట్లేదు ఇలా ఓ వేసేసుకోవాలి ఇక్కడ వచ్చేది అక్కడ మంచిగా అనిపిస్తుంది ఇలా వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత అయితే మలుపుకోవాలి మనం అప్పుడే మలిపోద్ది అనమాట చూడండి ఇలా అంటుకొని అక్కడనే వెళ్ళిపోతాయి అయ్యి నాయనకి ఇస్తావు ఇలా మలుపుతూ ఒక సైడ్ వేగిన తర్వాత మరొక సైడ్ వేగనివ్వాలి మనం ఏంది కిట్టు అయితే దాకా ఇచ్చి ఇచ్చేస్తా ఇచ్చేస్తా వద్దది బొబ్బ కిట్టు అయితే ఏం సతాయిస్తున్నాడు అంటే అలా సతాయిస్తున్నాడు కాలి కాలి ఇట్లా అటుకారు కదా అక్కడి నుంచి అటు ఇక్కడ ఏం క్లారి అటు నుంచి అటుకపో చూడండి ఫ్రెండ్స్ ఒక సైడ్ కాలిన తర్వాత మరొక సైడ్ అయితే మనం మలిపేసుకోవాలి ఊరికి రానికే కారణం ఏంటంటే చెప్పాను కదా ఫ్రెండ్స్ మాది పొలం గురించి కొంచెం ప్రాబ్లం ఉందన్నమాట అందుకోసం అయితే విలేజ్కి వచ్చాం మళ్ళీ సిటీకి వెళ్ళిన తర్వాతే మీకు వంటల ప్రోగ్రామ్స్ అంటే వంటల వీడియోస్ వచ్చేవైతే సిటీకి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియోస్ చూస్తున్న వాళ్ళందరూ ప్లీజ్ లైక్ చేయండి అయినాక ఇస్తా చూ ఖాళీ చూ అక్కడో ఖాళీ ఖాళీ మా పిట్టుకు అయితే బజ్జీ ఎప్పుడు తినాలా నేను మా మమ్మీ ఎప్పుడు ఇచ్చిరా అని చూస్తుంది అయిపోయింది ఇగో ఇస్తా బజ్జీ ఇస్తా నీకు బజ్జీ ఉప్పు కాలి కిట్టు కాలి ఓకే ఇలా అయితే బాగా వేగనియాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా వేగిన తర్వాత ఇప్పుడైతే మనం వీటిని తీసేసుకుందాం చూడండి ఇలా తీసి ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాం ఇలా ఆయిల్ అంతా పోయిన తర్వాత ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాం ప్రతి వాయు కూడా మనం అలానే వేసుకోవాలి చూడండి లాస్ట్కి అయితే రౌండ్ బజ్జీలు వేసేసాను మా కిచెన్ చూడండి ఎలా కురుస్తుందో మొత్తం ఇగో మొత్తం వాటర్ అంతా ఎలా పడ్డదో
మొత్తం కురుస్తుంది కనిపిస్తుందా ఫ్రెండ్స్ ఇగో గోడలలో నుంచి ఇగో చుక్కలు చుక్కలు ఆడుతున్నాయి కనిపిస్తున్నాయా చూడండి అంతా కురుస్తుంది ఇగో మొత్తం వాటర్ కురుస్తుంది ఇళ్ళంతా ఇగో పచ్చిగా అయిపోయింది అసలు చూసారా మొత్తం ఇగో ఇలా వాటర్ కట్టింది చుక్కలు చుక్కలు కానీ మొత్తం అయితే ఇలా అయిపోయింది అలాగే ఉంటుంది ఇగో ఇక్కడ వాటర్ పడుతున్నాయి అని చెప్పేసి ఇదైతే పెట్టేసాను ఏమో అవో పైపు మొత్తం అవో గాడుతుంది ఇగో నీళ్ళు అయితే పెద్దంది అయినా ఇలా మొత్తం గాడుతుంది పట్టుకోండి ఇప్పుడైతే వర్షంలో వాన పడుతుంది అనమాట మొత్తం గారుతుంది ఇక్కడ ఓన్లీ వంట చేసే దగ్గర మాత్రం కురవట్లేదు అనమాట కానీ ఇక మేము కింద మొత్తం కాళ్ళు అన్నీ పచ్చిగా అవుతున్నాయి మొత్తం ఇక తడుస్తూనే మిర్చి బజ్జీలు అయితే వేస్తున్నా మొత్తం కురుస్తుంది కిచెన్ అయితే గోడలకి సల్లొచ్చినట్టు వచ్చి పైపులలో నుంచి ఇక మొత్తం అయితే కురుస్తుంది కిచెన్ మొత్తం తడి తడిగా ఎలా ఉందో చూసారు కదా మీరైతే చూడండి అన్నీ అయితే ప్రిపేర్ అయ్యాయి కనిపిస్తున్నాయా ఫ్రెండ్స్ చూడండి తిన్నాము టేస్ట్ కూడా బాగున్నాయి ఎట్లున్నాయి బాగా టేస్ట్ గట్టిగా చెప్పు మజ్జిగున్నాయా బాగాలేవా చూడండి ఫ్రెండ్స్ జరకంత ఉప్పు తక్కువైందంట చూడండి ఫ్రెండ్స్ కిట్టు బజ్జీలు బాగున్నాయా చూడండి ఎట్లా తింటున్నాడు మా కిట్టు వాళ్ళ డాడీ కిట్టు అయితే సపరేస్తూనే ఉన్నాడు ఓకేనా